లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎమ్మెల్యే ప్రసన్నతో సహా వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటని టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తమ యువనేత లోకేష్ పప్పు కాదని, వైసీపీ నాయకుల తుప్పు వదలగొట్టే నాయకుడని చెప్పారు. హుందా రాజకీయాలకు పెట్టింది పేరైన కోవూరు రాజకీయాలను కలుషితం చేసిన ఘనత ప్రసన్నదేనని తెలిపారు. ఇప్పటికైనా ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం వచ్చిన సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో స్థానిక శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపైన నిర్దుష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఉందని, గ్రావెల్ మాఫియా ఉందని అదేవిధంగా లేఅవుట్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, వీటన్నిటిలో కూడా ప్రసన్నకుమారుడి సాగుకి భాగస్వామ్యం ఉందని చెప్పి నిర్దుష్టమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడైన ప్రసన్నకుమార్ రెడ్డి గారు లోకేష్ బాబు గారు చేసిన ఆరోపణల పైన నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, లోకేష్ బాబు గారు చెప్పిన వాటిలో ఏటిల్లో నీకు భాగస్వామ్యం లేకపోతే దాని గురించి వివరణ ఇవ్వాలి. దీంట్లో నాకు సంబంధం లేదని అలా, లేదంటే నాకు సంబంధం లేదని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని వదిలేసి లోకేష్ బాబు గారిపైన వ్యక్తిగత దోషణలు చేయటం, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు చేయటం నేను చూశాం. మీరందరూ లోకేష్ బాబు గారిని పప్పు పప్పు అంటున్నారు, నీతో సహా మీ వైసీపీ నాయకులందరూ. కానీ నిజానికి లోకేష్ బాబు గారు పప్పు కాదు, వైసీపీ నాయకులు తుప్పు వదలగొట్టే నాయకుడు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆయన పాదయాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక భవిష్యత్తులో వైసీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో లోకేష్ బాబు గారిపైన వ్యక్తిగత ఆరోపణలు చేయటం కింద ఇక్కడ ప్రసన్నకుమార్ దగ్గర నుంచి పై స్థాయి దాకా అందరూ చేస్తున్న పని. ఈ నారా లోకేష్ గారి సమర్థతకి మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాం. ఆయన ఎటువంటి అనుభవం లేకుండానే ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక్క రాష్ట్రంలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి ఈ దేశంలోనే ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా పెట్టడమే కాకుండా గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి జరిపి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి వివిధ విభాగాల కింద దాదాపుగా 600 అవార్డులు ఈ రాష్ట్రానికి తెచ్చి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే పంచాయతీరాజ్లో గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1గా నిలిపిన ఘనత నారా లోకేష్ గారిది. ఆయన సమర్థత అది. ఆయన పప్పు అయితే ఎటువంటి అనుభవం లేకుండా మంత్రి పదవి చేపట్టి ఆ ఘనత సాధించేవాడు కాదు. అది ఒక్క ఉదాహరణ చాలు ఆయన ఘనత గురించి చెప్పడానికి, ఆయన సామర్థ్యం గురించి చెప్పడానికి. అదేవిధంగా కోవూరులో రాజకీయాలకి హోందా తన రాజకీయాలకు పెట్టింది పేరు కోవూరు నియోజకవర్గం. కోవూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక మంది శాసనసభ్యులుగా ఉన్నా, అనేక మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నా వ్యక్తిగత దోషణలు ఎవరు చేసుకునేవాళ్ళు కాదు. సిద్ధాంతపరంగా మాట్లాడుకునేవారు, లేదంటే ఏదైనా ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నా కూడా అన్నీ ఉందాతనంగా ఉండేవి. కానీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కోవూరు నియోజకవర్గాలు కలుషితమయ్యాయి. అంతేకాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే, కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నా, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నా, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులుగా ఉన్నా, కేవలం వాళ్ళు తెలుగుదేశంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో 2 తరాలు శాసనసభ్యులుగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్లో కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులు ఉన్నారు, అదేవిధంగా ఈరోజు వైసీపీ శాసనసభ్యుడు కూడా ఈ నియోజకవర్గాన్ని ఏం చేయగలిగారు. అదేవిధంగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలో కాంగ్రెస్ సభ్యుడిలో శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఆ రోజు ఏమీ చేయలేకపోయాడు. తెలుగుదేశంలోకి శాసనసభ్యుడు అయిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారు. అంటే ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మీ వ్యక్తిగతం కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా వారి సహకారంతో వారు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు తప్ప ఈ మీ గొప్పతనాలు కాదు అనేది ఈ సందర్భంగా మీకు తెలియ స్పష్టం చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం.
పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లా బీదా రవిచంద్ర, టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు, కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.